ఏన రాశి పూర్వభాద నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు. వీరిని ఇది మీనరాశి అంటారు. ఈ మీనరాశి వారికి ఆదాయం 8,011, రాజభూజ్యం 1, అవమానం 2. మొత్తం మీద ఈ మీనరాశి వారి కొంచెం గ్రహస్థితి ఏళ్ళు నడిచిన ప్రారంభం జన్మరాహు ద్వితీయ గురుడు. వీరిది కూడా కొంత ఇబ్బందికరమైన రాశే. వీరు కూడా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరం. మీనరాశి వారికి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఆరోగ్య సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, ఉద్యోగ సమస్యలు ఉంటాయి, వ్యాపార సమస్యలు ఉంటాయి. వ్యవసాయదారులకి సరిగ్గా పంటలు పండవు. పక్క రైతుకి బాగుంటుంది, వీడికి బాగోదు. మొత్తం మీద ఈ మీనరాశి వారు బాగా లేని రాశుల్లో కూడా ఇది ఒకటి. కాబట్టి మీనరాశి వారు కూడా శనివారం, మంగళవారం రుద్రాభిషేకాలు చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా శనిత్రయోదశిని రోజు కూడా వీరు శనిత్రయోదశి, మహాశివరాత్రి ఈ రెండు సమయాల్లో కూడా ఈ శివుడికి అభిషేకాలు చేసుకోవడం వల్ల కొంత ఉపద్రవం నుంచి బయటపడగలుగుతారు. మొత్తం మీద చాలా జాగ్రత్తగా ఉండవలసిన రాశుల్లో మీనరాశి కూడా ఒకటి. ఈ సంవత్సరం మొత్తం మీద ఈ శుభకృతనం సంవత్సరం అంతా కూడా అందరికీ ప్రజలందరికీ ఆయుర్భాగ్యాలు ఇవ్వాలని మనసారా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ప్రార్థిస్తున్నాను.